నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలలో భాగంగా పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టులో జడ్జి ముఖేష్ జాతీయ జెండా ఎగురవేసి అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం తీసుకున్నారు. పట్టణ ఏసీపీ కార్యాలయంలో సదయ్య జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. అలాగే పట్టణంలోని వివిధ పాఠశాలలో జరిగిన గణతంత్ర వేడుకల అనంతరం దేశభక్తిని చాటే వివిధ అంశాలపై విద్యార్థులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. స్వతంత్ర సమరయోధుల గురించి, దేశ స్వతంత్రం గురించి విద్యార్థులకు వివరించారు. అనంతరం కాంటా చౌరస్తాలో విద్యార్థులు భారీ జాతీయ పతాకంతో దేశభక్తి గీతాలు పాడుతూ ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి పాల్గొన్నారు. ముందుగా మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత కమిషనర్ భుజంగరావు ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం ఏఎంసీ ప్రాంతంలో తన తండ్రి వెంకటస్వామికి కాంటా చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తల సమక్షంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని రంగాలు అభివృద్ధి చేస్తానని ఆయన పేర్కొన్నారు. భారత భాగ్య విధాత పంజాబ సింధు జయ 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 హే. విశ్వ
ఈరోజు పోలీసు వారి సహకారంతో జనత సేవ సమితి ఆధ్వర్యంలో నిత్య జన కార్యక్రమంలో ఈ కార్యక్రమం